ఇదా ముఖ్యమంత్రి కేబినెట్ చర్చించేది. కరోనా వచ్చి సస్తుంటే కొద్దికు, కరోనా వచ్చిన సందర్భంలో పైసలు లేక కొద్దికు ఇబ్బంది పడుతుంటే ప్రజలు, నువ్వు ఇది ఆ బిల్డింగ్ నమోదు పెట్టుకొని మీ మంత్రులు కూర్చొని ఇదా చర్చ అంటే రాష్ట్ర తెలంగాణ ప్రజలు సావైనా సావని ముఖ్యమంత్రి గారు కేబినెట్, ముఖ్యమంత్రి గారు మట్టుకైతే ఇంకా బిల్డింగ్ కట్టాలి, 7 అంతస్తుల బిల్డింగ్ 8 అంతస్తుల బిల్డింగ్ కట్టాలి. ఇదా ముఖ్యమంత్రి గారు చేసే పని, 500 కోట్ల రూపాయలని ఆ బిల్డింగ్కి. 500 కోట్లు అంటే బిల్డింగ్కేమో 500 కోట్లు ఇచ్చిండు, ఈ కరోనాల కంటే 100 కోట్లు అంట. అంటే నేనేమంటున్నానంటే ఒక ముఖ్యమంత్రి గారి హోదాలో ఒక కేబినెట్ కూర్చొని దాంట్లో ఓన్లీ బాత్రూంలు వాస్తు బెడ్రూమ్లు లంచు ఎక్కడ అది వాస్తు ఇదా అండి ముఖ్యమంత్రి గారు కేబినెట్ చేసే పని. ఇదేమన్నా అసలు కరోనా పాజిటివ్ ప్రజలకు ఏమి ఇబ్బంది ఉందని చర్చ లేకుండా అంటే వీళ్ళకు మానవత్వం లేదు, నిజంగా మానవత్వం లేని ప్రభుత్వం అనేది చెప్పక తప్పదు. ఇది జాలి లేదు, కరుణ లేదు, అధికారం ప్రజలు ఇచ్చింది కాదని వీళ్ళు కేవలం సెక్రటరేట్ బిల్డింగ్ గురించి ఒక కేబినెట్ సమావేశమా అవసరం? అది ఒక డిజైనర్, ఇప్పుడు ఒక డిజైనర్ ఒక ప్లానర్ చేస్తాడు పని. నువ్వే ఒక డిజైన్ ముఖ్యమంత్రి గారు, మీరే ఒక డిజైనర్ తయారైనట్టున్నారా? ఒక ముఖ్యమంత్రి గారికి ఒక బిల్డింగ్లో వాస్తు దోషాన్ని చూసుకుంటూ కాలం గడిపే అవకాశం ఉంది, టైం ఇచ్చే అవకాశం ఉంది. కానీ గాంధీ హాస్పిటల్కు మా సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో నిజంగా ఎట్లున్నారు అని అరుసుకపోనికి ఇప్పటిదాకా ముఖ్యమంత్రి బయటికి రాలే. ఒక బిల్డింగ్ గురించి, ఒక బిల్డింగ్ మీద చూపించినంత శ్రద్ధ సంగారెడ్డితో పాటు, గాంధీ హాస్పిటల్తో పాటు రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ పనితీరు ఎట్లుంది, అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి, డాక్టర్స్ ఉన్నారా లేరా, స్టాఫ్ నర్సెస్ ఉన్నారా లేరా, నిధుల పరిస్థితి ఏంది అని రాష్ట్ర పర్యటన ఎక్కడైనా చేసిండా ముఖ్యమంత్రి గారు? ఏమైనా గవర్నమెంట్ ఇప్పటిదాకా గాంధీ హాస్పిటల్ విజిట్ చేయలేదండి. ఇంత ఇదే పరిపాలన ఒక ముఖ్యమంత్రి గారికి. కరోనా పాజిటివ్ వచ్చి ఇబ్బందులు పడుతున్న ప్రజల గురించి ఆలోచన చేసే సమయం లేదు, కానీ సెక్రటరేట్ బిల్డింగ్లో కట్టే దాంట్లో ఒక బాత్రూమ్లు ఆడబెట్టాలి, బెడ్రూమ్లు ఆడబెట్టాలి అంత పురుషతో పనిచేస్తున్నది అంటే ఆ ముఖ్యమంత్రి గారికి తెలవాలి, ఆ కేబినెట్ మంత్రులు గారు చిక్కుండాలి. ఇది దుర్మార్గమైన పరిపాలన, ఇంత నీచమైన పరిపాలన అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.